హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి మూడవ నోటిఫికేషన్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ పశుసంవర్దక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఆరు వేల తొంభై తొమ్మిది ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనేసి ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది నిన్నటి రోజు పశుసంవర్దక శాఖ అలాగే మత్స్యశాఖలపై సమీక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి గారు నిర్వహించారు ఈ సందర్భంగా పశు శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఆరు వేల తొంభై తొమ్మిది ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట దీనికి సంబంధించినటువంటి వార్త ఈ రోజు పత్రికల్లో కూడా వచ్చింది సాక్షి దినపత్రికలో వచ్చింది ఫ్రెండ్స్ ఆ వివరాలను మీరు స్క్రీన్ మీద చూడొచ్చు వివరాలలోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇక సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు వెటర్నరీ పోస్టులన్నీ భర్తీ పశు సంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధి మత్స్య శాఖలపై సమీక్షలో సీఎం జగన్ ఆదేశం ఆరు వేల తొంభై తొమ్మిది పశుసంవర్ధక అసిస్టెంట్ల ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ అనేసి ముఖ్యమైన హెడ్లైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట అలాగే సాక్షి దినపత్రికలోనే మరికొంత మ్యాటర్ కూడా ఇక్కడ ఇచ్చారు ఆరు వేల తొంభై తొమ్మిది పశుసంవర్ధక అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఓకే అనేసి అలాగే గ్రామ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ మత్స్యశాఖపై సమీక్ష సందర్భంగా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీని వెంటనే పూర్తి చేయాలని సీఎం వై జగన్ ఆదేశించినట్లు కూడా ఇక్కడ సమాచారం అయితే సాక్షి దినపత్రికలో రావడం జరిగింది జరిగిందనమాట ఫ్రెండ్స్ దీన్ని బట్టి చూసుకుంటే ఆరు వేలకు పైగానే ఈ రెండు శాఖల్లోనే ఆరు వేలకు పైగానే ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ ఉద్యోగాలనే మళ్ళా గతంలో లాగానే పంచాయతీరాజ్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల చేస్తారా ఈ ఉద్యోగాల భర్తీ కోసం లేదా ఏపీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తారా అనేది ముందు ముందు రోజుల్లో తెలుస్తుంది అనమాట అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అయినటువంటి గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చేసి ఏపీఎస్సి ద్వారానే ఈ నోటిఫికేషన్స్ అంటే గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎనిమిది వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం ఏపీఎస్సి ద్వారా నోటిఫికేషన్ విడుదలవుతుందనేసి చెప్పడం జరిగిందనమాట ఇదే నిజమైతే రాబోయే రోజుల్లో ఎనిమిది వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు ఏపీఎస్సి ద్వారా అలాగే వాటిలో పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి పోస్టులే ఆరు వేల తొంభై తొమ్మిది పోస్టు అయితే ఉండనున్నాయన్నమాట ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ కాక మళ్ళా రెండు నోటిఫికేషన్లు విడుదల చేసినా కానీ ఈ పశుసంవర్దక శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ అయ్యే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ తక్కువ మంది ఉండే వాళ్ళకి ఇప్పటికే పోస్ట్స్ అయితే పోస్ట్ అయితే వచ్చేసాయి వచ్చేసాయనమాట పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ పోస్ట్ అయితే వచ్చేసాయి ఇంకా ఆ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే కాలేజెస్ రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి చదువుకున్నటువంటి అభ్యర్థులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉండే అవకాశం అయితే ఉండదన్నమాట ఒకవేళ ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ చదివినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ పోస్టులన్నీ భర్తీ అయిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట రాబోయే రోజుల్లో ఒకవేళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేసి ఇంటర్మీడియట్ బైపీసీ వారికి అవకాశం ఇచ్చినట్లయితే మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వివరాలను అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఏదైతే నేను గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మళ్ళా వచ్చినట్లయితే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆ నోటిఫికేషన్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా వచ్చినా కానీ లేదా ఏపీ క్యాలెండర్ ద్వారా వచ్చినా గానీ నేను మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి